నకిలీ సీబీఐ అధికారి కేసులో మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవిలను ఢిల్లీలో విచారించారు సీబీఐ అధికారులు శ్రీనివాస్తో వారికున్న పరిచయంపై ప్రశ్నించారు గ్రానైట్ కేసును మేనేజ్ చేస్తానని శ్రీనివాసరావు హామీ ఇచ్చారని తెలుస్తోంది హైదరాబాద్లో జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవితో శ్రీనివాసరావు ఫోటో దిగినట్లు సమాచారం అలాగే హైదరాబాద్లో ఓ గెట్ టుగెదర్ కార్యక్రమంలోనూ మంత్రి గంగుల ఎంపీ గాయత్రి రవిని శ్రీనివాస్ కలిసినట్లు సీబీఐ చెప్తోంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ఉన్నారు రాజు స్వాతి నకిలీ సీబీఐ ఆఫీసర్ గా చలామణి అవుతూ బలుగుని మోసం చేసినటువంటి కొవిరెడ్డి శ్రీనివాస్ ను 4 రోజుల క్రితం ఢిల్లీలో ఉన్నటువంటి తమిళనాడు భవనంలో అటు ఏసీబీ సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు 4 రోజుల పాటు పూర్తిగా విచారించారు ఒక ఆరుగురిని ఆయనతో ఎవరెవరైతే ఫోటోలు దిగారో ఆరుగురిని కూడా ఆయనతో కలిపి విచారించారు అయితే ఇందులో భాగంగానే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరోవైపు ఏదైతే ఎంపీ గాయత్రి రవిని కూడా విచారించినటువంటి పరిస్థితిని చూసాము అయితే ఈ 4 రోజుల విచారణలో కూడా అటు ఎక్కడా కూడా తను ఎవరెవరిని మోసం చేశాడు ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పటివరకు శ్రీనివాస్ వెల్లడించలేదు సో దానికి అనుగుణంగా మరికొన్ని రోజుల పాటు మేము ఆయన విచారించాలంటూ ఈ రోజు వరకు అంటే ఏసీబీ కస్టడీ ముగియడంతో శ్రీనివాసును రోజ్ ఎవెన్యూ కోర్టులో ఉన్నటువంటి ప్రత్యేక ధర్మాసనం ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈన చాపల పెంపకం చేసే వారికి చాపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అయితే అటు ధర్మాసనం ముందు సీబీఐ అధికారులు ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా కొన్ని వినపాలు కూడా చేశారు ఖచ్చితంగా మరికొన్ని రోజుల పాటు విచారించడం వల్ల ఇంతకి శ్రీనివాస్ అంటే ఒక ఉన్నత స్థాయి అధికారిగా చెప్పుకుంటూ అంటే సీబీఐ లో జాయింట్ డైరెక్టర్ పోస్ట్ స్థాయిలో ఉన్నాను అడిషనల్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నానంటూ పలువురికి చెప్పాడు సో అతన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు అయితే ఏదైతే ఇప్పటివరకు ఆరుగురితో విచారించినప్పటికీ కూడా ఎటువంటి వాస్తవాలు బయటికి రాలేదు అంతేకాదు ఆయన ఫోన్లో ఉన్నటువంటి 1100 ఫోన్ల రికార్డింగ్లను కూడా అనలైజ్ చేయాల్సి ఉంది వాటిని ట్రాన్స్లేషన్ చేసి మరి వినాల్సి ఉందని చెప్పి కోర్టు ముందు వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది దాంతో ధర్మాసనం పూర్తిగా సీబీఐ వాదనలు విన్న తర్వాత ఏదైతే అంటే మరికొంతమంది ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్ పర్సన్స్ ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీబీఐ అభిప్రాయపడింది అయితే ఈ విషయంలో అతన్ని విచారించాలనుకుంటే మీరు ఏదైతే జైలుకు వెళ్లి విచారించుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కస్టడీలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది అంతేకాదు మిగతా ఎవరైతే విచారిస్తారో ఆ వివరాలకు అనుగుణంగానే మున్ముందు ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు తనను ఇరికించారనే విషయాన్ని అంటే తనను కావాలనే ఈ కేసులో ఇరికించారనే విషయాన్ని మీడియాతో కూడా చెప్పే ప్రయత్నం అటు శ్రీనివాస్ చేశారు కానీ అటు అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు కానీ సీబీఐ అధికారులు కానీ అతన్ని పూర్తిగా అంటే అతనికి భద్రతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే నకిలీ అధికారిగా అతను చేసినటువంటి మోసాలేంటి దాన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏసీబీ అభిప్రాయపడుతుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు మాత్రం 14 రోజుల రిమాండ్ ను శ్రీనివాస్ కు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అతన్ని మరికొద్ది సేపట్లో తిహార్ జైలుకు తరలిస్తారు స్వాతి ఓకే రాజు థాంక్యూ ఈన చాపల పెంపకం చేసే వారికి చాపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి